ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబీలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఏఓబీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డంపులలో పెద్ద ఎత్తున పేలుడు సామగ్రి దొరకడం ఇదే మొదటిసారి. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంపులలో ఇది రెండోది. పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మల్కాన్గిరి పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలను కటాఫ్ ఏరియాలోని జోడంబు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిర్వహించారు. జంత్రి పంచాయతీ పరిధిలోని తాబేరు, ఆర్లింగపాడు గ్రామాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కోంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్ట్ డంప్ లభించింది. ఐఈడి బాంబులతో సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు మల్కాన్గిరి పోలీసులు పేర్కొన్నారు. ఇక్కడ ప్రధానంగా అక్రమ ఆయుధాల తయారీ, బాంబులు, మందు పాత్రలను మావోయిస్టులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. गतकाल गोटे विश्वस्त खबर पर मलकांगिरी पुलिस एवं बीएसएफ एक मिलित जॉइंट एंटी नक्सल ऑपरेशन करेथिला. ये ऑपरेशन स्वाभिमानांचल एरिया जोड़ांबु पीएस जंत्री जीपी रो ताबेर और अर्लिंगपाड़ा गांव पाक जंगल रे होइथिला. ये ऑपरेशन रे गोटे बड़ा माओवादी डंप मिली. ये डंप रे छत टिफिन बॉक्स आईडी, प्रेशर आईडी एवं इंचास मैगजीन, अम्युनेशन किट बैग और औषध मिली. ये जिनस को हमारा ऑपरेशन पार्टी जबत कर हमें सस्पेक्ट करुच्छी माओ मानको इनोसेंट सिविलियंस और सिक्योरिटी फोर्सेस को विरोधी व्यवहार करने ये जिनस को रखी.